నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన నామమున మీకు శుభములు కలుగును కాక దయగల తండ్రి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ గడిచిన వారమంతా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ సంరక్షిస్తున్న దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే తుఫాన్లు భూకంపాలు ఎన్నో భయంకరమైన హత్యలు భయంకరమైన మానభంగాలు భయంకరమైన దినాల్లో మనము ఉంటుండగా దేవుడు మనల్ని ఈ వారమంతా కాపాడుతూ కంటికి రెప్పలాగా శ్రమలు బాధలు వేదనలు దుఃఖాలు అవమానాలు అన్నిట్లో నుండి దేవుడు విడిపిస్తూ కాపాడుతూ మరొక దినాన్ని ఈ దినం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి మనం మహిమ చెల్లించుకుందామా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కాక మీరు బాగున్నారా బాగున్నారని నేను నమ్ముతున్నాను చాలామంది మీరు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు మరి వాక్యం అయిపోయిన తర్వాత తప్పకుండా మీతో నేను మాట్లాడతాను మీ కొరకు ప్రార్థిస్తాము ఎన్నో మీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అందని బట్టి దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు కూడా ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నారని దగ్గరగా జీవించాలని ఆయన త్వరగా రానే ఉన్నాడు ఆయన రాకడలో నువ్వు నేను అందరం మన కుటుంబాలతో ఎత్తబడాలని అలనాడు నోవా ఏ రీతిగా అయితే రక్షణ ఓడని సిద్ధం చేసుకుని తన కుటుంబాన్నంతటినీ ఏ రీతిగా సిద్ధపరచుకున్నాడు అలాగ మన కుటుంబాలను కూడా దేవుని రాజ్యం కొరకు దేవుని సువార్త కొరకు ప్రకటించడానికి కొరకు మన కుటుంబాలను నిలబెట్టుకొని పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఈ కార్యక్రమంలన్నీ ఈ కుటుంబాల గురించి గడిచిన మూడు వారాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని మీ కన్నిటిని నాట్యంగా మార్చాలని మేము ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు ప్రార్థిస్తున్నారా మీరు ప్రార్థించాలని వాక్యం చదవాలని శ్రమలు కలిగినా బాధలు కలిగినా ఏం చేయాలండి నిద్ర వచ్చేస్తుంది పండుకుంటున్నామండి చదవలేకపోతున్నామండి ప్రార్థించలేకపోతున్నామండి అని అంటున్నారా నా ప్రిబిడ ఈ దినాల్లో సాతానుడు అలాగే చేస్తున్నాడు కాబట్టి సాతాన్ని ఎదిరించమంటున్నాడు అపవాదిని ఎదిరించండి వాడు మీ అద్దరు నుండి పారిపోవను అన్నాడు కాబట్టి సాతాన్ని ఎదిరించడానికి దేవుడు సర్వాంగ కవచాన్ని మనకి ఇచ్చాడు బైబిల్ని కవచాన్ని పట్టుకొని ప్రార్థనని కవచాన్ని పట్టుకొని సాతాన్ని ఎదిరించే శక్తి యుమని మనం అడగాలి ప్రతినిత్యం అలా అనుకున్నప్పుడే ఈ లోకంలో మనం బ్రతకగలము మరి ప్రభు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఆయన మార్గంలో నడవడానికి చూపుతున్న ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థించుకుందాం దాగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్పదేవుడు బాబు నీకు వందనాలయ్యా ఇగున్నా ఆయన శ్రీకాకుళం మా ప్రాంతం అంతా ప్రభా తుఫాను వల్ల అనేక ఇండ్లు నిరాశ్రయులైపోయి ప్రభా ఏమీ లేక పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారయ్యా అయ్యా మాకు తెలిసిన రీతిగా కాకుండా ప్రభ తెలియక అనేక మంది నాయన అనేక పరిస్థితుల్లో వేదనలో బాధలో దుఃఖంలో ఉన్నారయ్యా అయ్యా కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారయ్యా ఎక్కడ చూసినా కొట్లాటలు భయంకరమైన దినాలయ్యా ఈ దినాల్లో మేము ఉంటుండగా సా తన్ని ప్రభ ఎదిరించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బలహీనులము నాయన నీ బలముతో నింపు నాయన శక్తిహీనులము నీ శక్తితో నింపు నాయన ప్రభా నీకు దగ్గరగా జీవించాలని ఇష్టపడుతున్నామయ్యా కానీ సతాన్ని వల్ల మేము చిక్కు కొనుక్కుండా సతాన్ని ఎదిరించడానికి మాకు శక్తిని దాయిచ్చేయమని మా కుటుంబాల్లో మిమ్మల్ని ఆహ్వానించుకుని ప్రభా నీ ద్వారా మేము మేలులు పొందుకుంటాక నీ కృప చూపమని అయ్యా బలహీనరాలని ప్రభా నీ బలముతో నింపి శక్తిహీన్రాలని నీ శక్తితో నింపిన ఆయన నాతో ఇక్కడ కూర్చుని టీవీ దగ్గర కూర్చున్న బిడలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా నాయన ఏ వేదనతో ఏ బాధతో ఏ దుఃఖంతో కూర్చున్నారో నీకు తెలుసయ్యా అనేక మంది నీ ప్రార్థన కొరకు ఆశ్రయిస్తున్నారయ్యా కానీ వారు కూడా నీ సన్నిధిలో ఉండి పెనుగులాడుకొని దేవా మా కుటుంబాలను ఆశీర్వదించు మమ్మల్ని ఆశీర్వదించని విశ్వాసంలో బిడ్డలు బలపడ్డానికి కృపచూపమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును మమ్మని తండ్రి అమ్మాయి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఈ దినాల్లో చాలా భయంకరమైన దినాలు మీరు పేపర్ చూడండి టీవీ చూడండి మామూలుగా చూడండి మీ ఇంటి పక్కన చూడండి మీ ఇంట్లో చూడండి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే తల్లి పిల్లలకు కొడుకులకు బిడ్డలకు పడకుండా అత్త కోడళ్లకు కోడళ్లకు అత్తకు ప్రతి దానికి అన్నదమ్ములకు మధ్యన కొట్లాటలు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కానీ వాటిని జయించాలంటే ప్రార్థన కావాలి ఇంకా ఈ దినాల్లో ఏమవుతుందో దేవుడు అన్ని సమస్తాన్ని ఇచ్చాడు గాలి వెలుతురు నీరు అదే ఉదయ కాలం అవుతుంది సాయంకాలం అవుతుంది రాత్రి అవుతుంది మళ్ళీ ఉదయ కాలం అవుతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి వెలుతురు సమస్తము యథారీతిగానే ఉన్నాయి కానీ మానవుడు రోజు రోజుకి పతనమైపోతున్నాడు కుటుంబం పతనమైపోతూ ఉన్నది ఎందుకో తెలుసన్న ప్రిబిడ్డ అప్పవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని ప్రకటన గ్రంథం పన్నెండు పన్నెండవ వచనంలో మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని జయించాలంటే అది సమయం కొంచెం అనుకుని ఏర్పరచబడిన వారు సైతం కూడా అది లాగేసుకుంటున్నది ఎందుకంటే దేవుని బిడ్డలని దేవుని రాజ్యానికి వారసులు అయిపోతారేమో అని దానికి వారసులు కాదేమో అని భయంతో అది ప్రతి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఈ కొట్లాటలు ఎందుకు సమాధానం లేకుండా పోతుంది దేవుని రాకడ సమీపంగా ఉంది నా ప్రిబిడ మనల్ని ఆయన ప్రేమించాడు మనల్ని కంకరించాడు ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు మనం పాపల మై ఉండగా ఆయన మన కొరకు మరణించాడు మనము దేవునితో ఉండాలని ఆయనతో కూర్చోబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ సాతానుడు వల వేస్తున్నాడు కాబట్టి ప్రతి గృహంలో సాతానుడు భయంకరమైన తొందర చేస్తున్నాడు మనం పోయిన వారం కట్టుపోయిన వారం స్త్రీలారా ఏహో మాట వినుడి ఆయన మాట చెవియొగుడి అని ఉన్నది మనం వింటున్నామా మన కుటుంబాలు కూడా వినాలి మన కుటుంబము ఆయనతో ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు మనం చదువుకున్న రీతిగా ఆది కాండము మొదట అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నర్ని సృజించను దేవుని స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకునుడి అని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటే సాతానుడు భూమిని నిందించాలి ఆయన కొరకే ఫలించి అభివృద్ధి పొందాలి ఆయనతో మాట్లాడాలి ఆయనతో జీవించాలి ఆయన మనతో మాట్లాడతానికి ఆయన దిగి వస్తానని అంటుంటే మనం ఏం చేస్తున్నామంటే వద్దంటున్నాం అలనాడు ఆదామావుల విషయంలో కూడా ఫలించి అభివృద్ధి పొందండి నరునిగాను స్త్రీనిగాను చేశాడు తన స్వరూపమందు ఆయన రూపంలో మనల్ని చేస్తే మనమే రీతిగా ఉంటాం సాతానుడు మన కుటుంబంలోనికి వచ్చి ఇది నిజమా అని అత్తకోడల మధ్యన ఇది నిజమా అని தள்ளிதல் மதனா இது நிஜமா நீ பாரியபர்த்து மதினா இது நிஜமா நீ அன்னதம்மு மதனா இது நிஜமா நீருகு பொருக வார மதினா ఇలా కలతలు రేపేస్తూ ఉన్నది నిజమే అవ్వ ఏ రీతిగా అయితే అవును దేవుడు చెప్పాడు కానీ మేము చేయట్లేదు అని అంటలేరు దేవుడు చెప్పాడు కానీ మేము చేసేస్తున్నాం అంటున్నాం ఆ క్రమమే పాపం ఆ పాపం మన ఇంటిలో పొంచి ఉంటున్నదేమో నా ప్రియబిడ్డలారా దేవుడు మనతో ఉన్నాడు మనం మర్చిపోకూడదు అపవాదిని ఎదిరించమంటున్నాడు వాడు మీ యుద్ధం నుండి పారిపోవునంటున్నాడు కాబట్టి మనం ఏమంటున్నా యోహోన్స్ వాటి ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో అపవాది అబద్దికుడును అబద్ధమునకు జనకున్నాయి ఉన్నాడు వాడు నరహాంతకుడు మనకు తెలుసు అవ్వ విషయంలో దావేది విషయంలో మరి ఏ రీతిగా అయితే దావేది విషయంలో కూడా మత్స్య విషయంలో మరి అది చూపించి పాపంలో పడేసిన తర్వాత దేవా నీ కృపచప్పుని నన్ను కరుణించా నీ వాత్సల్య బాహులను నాటి క్రమాలు తుడిచివేయ్యా నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు హిస్సోపుతో కడుగు నా పాపాన్ని పరిహరించయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం ఆ పాపాన్ని మళ్ళా మళ్ళా చేయకుండా మరి ఏ రీతిగా మనం ఉండాలి మనం పాపంలో పడకుండా ఉండాలంటే అపవాదని ఎదిరించాలి ప్రార్థన అనేది ముఖ్యమైంది ప్రార్థన ఈ దినాల్లో ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎడతెగక ప్రార్థన నిత్యము తెల్లవారుజామున ప్రార్థన చేసే చేయాలి అప్పుడు అపవాదని మనం ఎదిరించగలము కొన్నిసార్లు అపవాదని ఎదిరించడానికి కూడా శక్తి లేకుండా పోతుంది ఎందుకంటే చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు అమ్మ నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రార్థన చేస్తున్నానమ్మా ఉపవాసం ఉంటున్నాను కన్నీరు కారుస్తున్నానమ్మా ఆయన నా బిడ్డలు మారటం లేదా అమ్మ నా భర్త మారటం లేదు లేదయా అమ్మా నా భార్య మానటం లేదమ్మా అని అనేక మంది విలపిస్తూ ఉన్నారు మారతాడు నా ప్రిబిడ్డ ఎప్పటికైనా తప్పకుండా మారతాడు దేవుడు అద్భుతం జరిగించే దేవుడు వట్టి వట్టి దేవుడు కాదు కాబట్టి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో భూమి సముద్రమా మీకు శ్రమ అప్పవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు అప్పవాది మన కుటుంబాలకు వచ్చినాడు మరణం మన కిటికీలు మనం చదివినాం ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనం చూస్తే అప్పవాది ఏ రీతిగా చేసింది మరణము మనం కిటికీలు ఎక్కుచున్నది పసిపిల్లలు లేకుండాను యౌనులు లేకుండాను మార్గంలో లేకుండాను వారు అర్థమైపోతున్నారని మనము చదివినాం కాబట్టి స్త్రీలరా పురుషులారా మీ కుటుంబాల కొరకు మీకు ఇచ్చిన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతున్నారు ప్రభు నేను కాదు లెక్క అడిగేది రేపొద్దున్న ఆయన నిన్ను లెక్కడతాడు నీకు ఇచ్చిన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతున్నావు నీకు ఇచ్చిన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు ఎలాగున్నారు నువ్వెలాగున్నావు నీ భార్య ఎలాగుంది కుటుంబం కట్టాడైన ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృజించిన ఆ దేవాతి దేవునికి నువ్వు లెక్క చెప్పాలి ఒక దినాన్ని లెక్క చెప్పాలి మనం అనుకుంటాం కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తల్లికి విరోధంగా చేయాలని పిల్లల్ని తండ్రి వాళ్ళ చెప్పిన మాటలు వింటూ తల్లిని బాధ పెడుతుంటారు కొంతమంది కుటుంబాల్లో ఏం చేస్తారంటే భార్య తండ్రి మీదకి ఎగబెడుతూ ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే మనము మన చేతులారా మన బిడ్డలనే భ్రష్టులుగా తయారు చేస్తున్నాం ఇద్దరికి కోపం వచ్చినప్పుడు ఇద్దరు గద్దించాలి గద్దించాలి తప్పు తప్పనే చెప్పాలి అలా చేస్తా లేదు నేటి దినాల్లో తల్లి మీద కోపంతో తండ్రి మీద కోపంతో బిడ్డల్ని మధ్యవర్తులుగా వాడుకుని వారిని భ్రష్టత్వానికి దించి వేస్తున్నారు నా ప్రిబిడ్డ అలాగ వద్దు దేవుడు నీతో ఉన్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన స్వరూపమందు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి దాని వల్ల చిక్కకుండా అది ఎలా చేసిందంటే గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూస్తే వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొని వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు చూసారా అల్పకాల పాపభోగాల కోసము ఈ లోకమంతా నాదే అనుకుని కామము మదము భయంకరమైన డబ్బు కోసము మోసాలు చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడంటే గాలమేస్తున్నాడు డబ్బు అనే గాలమేస్తున్నాడు వ్యభిచారం అనే గాలమేస్తున్నాడు వాడు ఏమి చేయాలనుకుంటున్నాడు నువ్వు ఏ దానికి బానిసరావో బానిసరాలు అయిపోతావో తాగుడికి బానిసైపోతే నీకు అది గాలమేస్తున్నాడు వాడు వలలో వేసి కూర్చోపెట్టుకుని వాడు గంతలేస్తున్నాడు ఎందుకో తెలుసా దేవునికి దూరంగా నిన్ను చేయాలని దేవునికి ఇటుడుగా ఉండకుండా తన స్వరూపమందు తన పోలికగా నిన్ను సృజించిన ఆ దేవుడు నీ కొరకు మరణించిన దేవుడు నీ కొరకు రక్తం కార్చిన దేవుడు నీ కొరకు రక్షణ ఇచ్చిన దేవుడు ఆ దేవుడి నుండి దూరపరచాలని సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వేస్తున్నాడు నా ప్రిబిడ్డ ఆ అవలలో నువ్వు చిక్కు కొనకూడదు నువ్వు అలాలో ఉండకూడదు అందుకే అంటున్నాడు మనకి తెలుసు మనకు పోయిన వారం కూడా చెప్పాను కోతి ఏ రీతిగా అయితే వలేసి ఎలాగ అవి వీడి పెట్టకుండా ఉన్నదో పాపం అనేది మన చేతుల్లోంచి విడిచిపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం మన పట్ల జరిగిస్తాడు కాబట్టి మతేసి వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచటికే గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచేదరు వచ్చారా ఇవన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో జరుగుతున్నాయి మనకు తెలుసు ఏమన్నంటే కొంచెం నాకు మనో ఆమె ఒక కళ చెప్పింది నాకు ఈ కల పడ్డదని నేను ఒక సువార్తికరాలకి చెప్తే అమ్మ ఏడు వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి తర్వాత కానుక చెల్లించాలి అని చెప్పిందట నా అయితే ఏడు వారాలు పెట్టిందంట కానీ వారి కుటుంబంలో ఇంకా భయంకరమైన కుటలాట్లు అయిపోయినాయి అబద్ధాలను చెప్పే ప్రవక్తలు చాలామంది తయారయ్యారు కాబట్టి నా ప్రివిడ నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరి మోసం ఈ అంత్య దినాల్లో అవన్నీ జరుగుతాయని దేవుని బైబిలే ఘోషిస్తూ ఉన్నది బైబిలే చెప్తుంది అందుకే యాకో పత్రిక నాలుగో వద్యం ఏడో వచనములు అంటున్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండడి అప్పవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుని వాక్యం చెప్తున్నది కాబట్టి అపవాది తంత్రగాడని రెండో కొరింతలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము మాయలు మంత్రాలతో మనుషుల్ని మరి మభ్య పెడుతున్నట్లు మనం చూస్తున్నాం అప్పవాది వాడు అన్నాడు దొంగ దోచుకునేవాడు యాహోన్స్ వార్త పదో అధ్యాయం ఎనిమిదవడు వాడు అప్పవాది దోచుకునేవాడు తంత్రాలు కల్పించేవాడు ఒకరికొకరి మధ్యన కొట్లాట్లు పెట్టేవాడు భార్య భర్తల మధ్యన ఇరుగు పొరుగు మధ్యన బిడ్డల మధ్యన సాతానుడు పెట్టి వాడు సంతోషంతో గాంతులు వేస్తున్నాడు అబ్బా వల్ల చిక్కిపోయిన వల్ల కానీ నా ఈ వాక్యం ఇటున్న నా ప్రివిడ నువ్వు సాతాని వల్ల చిక్కకుండా ఉండాలని ఆయన నీ కొరకు రక్తం కాచాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు ఈ లోకంలో ఎరుషలేము వీధుల్లో ఈవబడ్డాడు ఉమ్ము వేయబడ్డాడు నీ కొరకు నా కొరకు అలాంటి ఏసై దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు సాతానికి చోటిస్తున్నావు ఇస్తున్నావు అందుకే అప్పాదికి చోటు ఎక్కుడు అంటున్నాడు నా ప్రిబిడే వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ ఎవరికి చోటు ఇస్తున్నావు ఈ లోకానికి ఇస్తున్నావా అందుకే నడు మొదటి యోహన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చిన మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు మనము జయించాలి మనలో ఉన్న ఆయన శక్తి లోకమంతున్న దుష్టిని దృష్టిని కంటే గొప్పవాడు ఆ మన దేవుడు గొప్పవాడు మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆ గొప్పవాన్ని మనం స్థుతించాలి ఆరాధించాలి ఆయనను మనం పిలిస్తే ఆయన మన ఇంటికి వస్తాడు అందుకే తలుపు యొద్ నిలబడి పిలుస్తున్నాను తలుపు నా స్వరమే తలుపు తీసిన ఎలా వాని వాద్ధకి నేను వస్తాను అంటున్నాను నీ యద్దకి రావాలని నీ ఇంటికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు నీకు మరి ఏ రీతిగా ఉన్నాం మనకు తెలుసు జక్కయ్య విషయంలో కూడా అంతే ఆయన ఈ లోకాన్ని అంతా సంపాదించుకున్నాడు గుత్తదారుడు మోసగాడు అన్ని చేసినా కూడా ప్రభుని చూడాలనుకున్నాడు ప్రభుని చూసి చూడాలనుకుని చెట్టు ఎక్కాడు కానీ ప్రభు ఆయనను చూశాడు ఆయన అంటున్నాడు నీ నీకు రక్షణ వచ్చింది పిలుస్తున్నాడు జక్కయ్య చెట్టు దిగు అన్నాడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు చూసారా జక్కయ్యని పిలిచిన దేవుడు ఆ తర్వాత జక్కయ్య ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చాడో జక్క ఇంటికి వచ్చాడు ఏసయ్య ఆయన హృదయం అంతా మారిపోయింది నేను ఎవరెవరి దగ్గర అన్యాయం చేసానో అక్రమాలు చేసాను అవన్నీ మళ్ళీ తిరిగి నేను చేస్తాను అన్నాడు అది రక్షణ వచ్చింది నా ప్రివిడి వాక్యం వింటున్నా నా ప్రివిడ సాతాన్ని ఎదిరించాలి మరి ప్రభుని చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య ప్రభు చూచాడు నువ్వు ఆయన చూడాలని ఆశపడాలి ఆయన నీ దగ్గరికి వస్తాడు అంతేకాని ఆయననే నా దగ్గరికి రావాలంటే రాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో మనం మాట్లాడాలి ఆయనతో మనం కన్నీరు కార్చాలి మన బాధంతా మన హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకేనా కష్టం వచ్చిందంటే పక్కింటికి అటు వెళ్ళిపోతాం కానీ బైబిల్లో ఉన్నది సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చనంలో ఉన్నది మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకము వెళ్తే ఏం చేస్తాడు మన సంగతులన్నీ చక్కగా తీసుకుంటాడు మన మధ్యనే కొట్లాట పెట్టేస్తాడు కాబట్టి వాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళకు నా ప్రియబిడ్డ దేవుని సన్నిధికి రా దేవునితో మాట్లాడు ఆయన నీతో మాట్లాడతాడు ఆయన విన్న నేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు హాలె లూయా లూయ రక్షింప నేరక ఉండినట్లు ఆయన చేతులు కురచ కాలేదు హాలే లూయా నువ్వు ప్రార్థించేతే వింటాడు ఆయన నువ్వు కన్నీరు కారిస్తే ఆయన చూస్తూ ఉంటాడు గొప్ప దేవుడు అందుకే అన్నాడు నీ భారమే హోవా మీద మోపం అన్నాడు ఆయన నీ ఉద్దేశాలన్నీ సఫలమైతే అన్నాడు నీ భారమే హోవా మీద మోపము నీ చింత ఆయత్ చింత యావత్తు ఆయన మీదేమంటున్నాడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి మీద చెప్తానే ఉంటాం మనం అలా ఆయన పైన మనం భారమేసినప్పుడు ఆయన మీద మనం నడిచినప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడని మనం ప్రార్థించాలి అందుకే మొదటి పేత రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి ఏడు వచ్చినా చూస్తే అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యల మీతో పాలువారనే ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయండి అంటున్నాడు పురుషులతో చెప్తున్నాడు భార్య అమర్తల మధ్యన కొట్లాటలు ప్రార్థన చేస్తుంటాడు గొడవలు కొట్లాటలు 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 కానీ ఆయన అంటాడు జ్ఞానంతో కాపురం చేయమని స్త్రీలారా స్త్రీలకు చెప్తున్నాడు మొదటి పేరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనంలో అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారి భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి మన పవిత్ర పవ ప్రవర్తన చూసి మన భర్తల్ని మరి వాక్యం లేకుండానే తమ భార్యల నడవలు వలన రాబట్టబడవచ్చును అన్నాడు మూడవ అధ్యాయము ఐదవ వచనములో పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధు స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమ్మును తాము అన్నారు ఎనిమిదవ వచనంలో తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములైంది ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచితులను వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదములకు వారసులకటకు మీరు పిలవబెడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది నా బిడ్డ పురుషులకు స్త్రీలకు ఇద్దరు ఐక్యత కలుగుంటేనే అది కుటుంబం ఐక్యత కలిగి మనకు తెలుసు ఆదామ ఎందుకు ఇలా చేశారంటే అవ్వ మా సాధన మీద చెప్పింది ఆదామని అడిగితే అవ్వ చేసిందని చెప్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా కాకుండా ఆయన అంటున్నాడు మీరు మీ భార్య మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండినట్లు మన ప్రార్థనకు మన భార్య భర్త ఏరిత్తు గుణం దేవుని ఎడల మన ప్రవర్తన బట్టి ఇతన్ని రాబట్టుకోవచ్చునని వాక్యం చెప్తుంది నా బిడ్డల ఏ ఒక్క మనసు ఉండాలంటాడు తుదకు మరి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన పదహారు వరకు చదివితే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడి చెడ్డ దాన్ని పలకకుండా తన నాలుకను కపటప మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని వాళ్ళను కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ముఖం కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది హాలెలుయ హాలెలుయ గొప్ప దేవుడు అండి మనం మేలు చేయాలి కీడు చేయకూడదు మనం వెతికి వింటాడమంటున్నాడు సమాధానం వెతికి వెంటాడమంటున్నాడు ఇది నాలో సమాధానం లేదు కుటుంబాల మధ్యన సమాధానం లేదు భార్య మధ్యన సమాధానం లేదు బిడ్డల మధ్యన సమాధానం లేదు ఆయన అంటున్నాడు సమాధానం వెతికి వింటాడు మేలు చేయవాడు ఒక్కడను లేడు అంటున్నాడు కీడు చేసే వాళ్ళే ఉన్నారు అవును ఈ దినాలు అలాగే ఉన్నది కాబట్టి దాన్ని ఎదిరించమంటున్నాడు మరి దేవుని కుటుంబంగా పిలవబడుతున్నాం మనము మరి దేవునికి మరి మనం భయం కలిగి జీవించాలంటున్నాడు అందుకే మాగయ్యకి రాసిన గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినప్పుడు అంటున్నాడు ఇంతవరకు మీ కొట్లలో ధాన్యం లేదు ద్రాక్షారసం లేదు దానిమ్మ ఒలివి చెట్లు ఫలించలేదు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను అంటున్నాడు చూసారా ఆశీర్వాదం కావాలంటే ఇంతకుముందు ఈ సాతానుడు ఇవన్నీ తొందర చేసి జీవితంలో కుటుంబాల్లో నాశనం చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎదిరించమన్నాడు ఇప్పుడు కన్నీ అన్ని సమస్థానిస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన అందుకన్నాడు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారంటున్నాడు మనం బ్రతకాలంటే మనం కుటుంబాలు మంచిగా జీవించాలంటే ఆయనను ఆశ్రయించాలి ఆయనతో మనం జీవించినప్పుడు ఆయనతో మనం నడిచినప్పుడు అందుకే అన్నాడు మతేసు వార్త ఏడవ అధ్యాయం మరి ఇరవై నాలుగో వచనం నుంచి మనం చదివితే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలిండును వానవర్చెను వానవర కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరా ఇంటి మీద కొట్టను కానీ దాని పునాది బండ మీద వేయబడును గాక గనుక అది పడలేదు అది మనం బండ మీద కట్టుకోవాలి మన కుటుంబాన్ని ఎప్పుడైతే మనం కట్టుకుంటామో ఇన్ని దినాలు మనం ఎట్లా కట్టుకున్నాము ఇసుక మీద కట్టుకున్నాము అందుకే అన్నం లేదు బట్టలు లేవు శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు భయంకరమైన రోగాలు ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడైతే దేవుని నువ్వు ఆహ్వానిస్తావో ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇప్పుడు నువ్వు బండ మీద కట్టుకో నా ప్రిబిడ్డ నీ కుటుంబాన్ని బండ మీద కట్టుకో వాన వస్తుంది కొట్లాటలు వస్తాయి తుఫాన్లు వస్తాయి వేదనలు వస్తాయి బాధలు వస్తాయి కానీ అది పడిపోకుండా నిలబడి ఉంటుంది హాల అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనం అందుకే రే మొదటి జాముల లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన చేతులు చేతులెత్తమన్నాడు కాబట్టి మనం మన బిడ్డల కొరకు చేతులెత్తాలి ఆయన వైపుకు చేతులు ఎత్తాలి కన్నీరు విరామము లేకుండా అన్నాడు రే మొదటి జామున మనం లేచి ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మనకు తెలుసు కొన్నేళ్ళ విషయంలో కూడా అంతే కొన్నేళ్ళ అపోస్తుల కార్యములు పదవి మనం అంతా చదివితే ఆయన భక్తి ఉన్నట్లు మనం చూస్తున్నాం శతాధిపతి అయిన కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో కూడి దేవుని అందు భయభక్తులు కలబడి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట కాబట్టి ప్రార్థనలు ఆయన వెతికాడు అందుకే దేవదోత వచ్చింది పేతురు దగ్గరికి వెళ్ళి ఆయనను తీసుకుని రమ్మంటే ఆయన ఏం చేశాడు కోరినెళ్ళి మనకు తెలుసు అందరినీ పిలుచుకున్నాడు స్నేహితుల్ని పిలుచుకున్నాడు ఇంటి వాళ్ళందరినీ పిలుచుకున్నాడు పిలుచుకుని దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా దేవదూత మాట్లాడింది కదా అనుకున్నాడా అనుకోలేదు ఇంకా ఎక్కువగా నా కుటుంబం అభివృద్ధి పొందాలి నా కుటుంబం నేనే కాదు నా చుట్టుపక్కల వారు కూడా దేవుని మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో మళ్ళీ పేతుని ఇంటికి తెచ్చుకున్నాడు మరి పేతుడు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిపైన పరిశుద్ధాత్మ దిగువచ్చింది హాలో అలాంటి ప్రార్థన నీకు కావాలి అలాంటి కుటుంబం నీకు కావాలి నువ్వు కూడా కొర్నేలి వాళ్ళే గొప్ప భక్తునిగా మరి ధర్మకార్యాలు చేసేవాడుగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు మరి లూదియా విషయం లూదియా కుటుంబం గురించి అంతే మనకు తెలుసు అమ్ముకోవాలనుకున్నది కానీ ప్రభు వాక్యం వినిచుండను ఆమె హృదయము దేవుడు తెరిచను అప్పుడు అంటుంది అయ్యా నేను విశ్వాసం కల ఎంచితే నా ఇంటికి రెండయ్యా రెండయ్యింది మరి వారి కుటుంబంతో రక్షించబడినట్లు మనకు తెలుసు మరి జ పౌలు శీలలు మరి చెరసాల్లో ఉండి మరి కొట్టినప్పుడు మరి భయంకరమైన దెబ్బలు తిని ఆ చెరసలో ఉన్నప్పుడు వారు ప్రార్థిస్తూ పాటలు పాడుతుండగా మరి చెరసాల బ్రద్ద జైలు అధికారి కూడా అంటున్నాడు అయ్యా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా ఏ అయింది దేవుని ఎందు మరి అదే అంటున్నాడు మీరు భయం కలిగి భక్తి కలిగి మీరు జీవించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల చరిగిస్తాడు ఇక్కడ ఆశీర్వదించిన ఆ కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాము అధిపతి వీరి రక్షణ పొందడానికి నేనేం చేయాలి అన్నాడు అంటే హృదయం మందు విశ్వసించమన్నాడు నోటితో ఒప్పుకోవాలన్నాడు అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడదరన్నాడు రక్షించబడలేదా చరిచాల అధిపతి రక్షించబడ్డాడు నువ్వు కూడా అలా రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు పౌలుశీలలు మరి ఆ దెబ్బలతో మళ్ళీ ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి కడిగి మరి బాప్తీసం కుటుంబం అంతా రక్షించబడ్డది దేవుని వాక్యం విన్నాడు ఇంటికి తీసుకొని పోయాడు అసత మరి ఆ జైలు అధికారి వచ్చేసారా నా ప్రిబిడ్డ అలాంటి మార్పు కావాలి అలాంటి రక్షణ కావాలి అలాంటి కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు నీ కుటుంబాన్ని రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మీ కొట్లలో ధాన్యం లేదు దానిమ్మ ఒలివా చెట్లు పాలించలేదు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని అంటున్నాడు నీకు ఆశీర్వాదం కావాలా ఆశీర్వాదం వద్దా నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని నీ ఇంటికి ఆహ్వానించా జక్కయ్య ఆహ్వానించాడు కొన్నేళ్లు ఆహ్వానించాడు శతాధిపత ఆహ్వానించాడు మరి నువ్వు ఆహ్వానించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయనను వెతుకువారు మరి కుటుంబాలు వెతికేవారు వారు కావాలంటున్నాడు అని కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదే వచ్చినములు అంటున్నాడు ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు అయ్యి ఉండదు నీకే మేలు కొద్దు అయ్యి ఉండదు అనుకుంటే తప్పకుండా ఆశీర్వాదాన్ని కావాలనుకుంటే తప్పకుండా ఆయన అంటున్నాడు ద్వితీయోపదేశ కాండ ముప్పయో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చదివితే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములని మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను యహోవాయ నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమిని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోర్కొని హాలలు హలో ఆయన నిమిత్తం సృజించబడిన నా ప్రిబిడ్డ ఆయన పోలికగా పుట్టిన నా ప్రిబిడ్డ ఏ రీతిగా ఉన్నావు జీవాన్ని కోరుకుంటావా మరణాన్ని కోరుకుంటావా సతాన్ని కోరుకుంటావా దేవుని కోరుకుంటావా అవి నీకే విచ్చి పెడుతున్నాను అందుకే అంటున్నాడు నీవు నీ దేవుడైన యహోవాని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నాడు స్త్రీలారా హువ్వ మాటలు ఆయనను కోరుకుందాం ఆయన వాక్యంలో జీవిస్తాం ఆయన కొరకు బ్రతికిదాం మన కుటుంబాలు ఆయన వచ్చినప్పుడు మరి మహిమా శరీరంతో మా ఆయన ఎదుట నిలబట్టడానికి ఆయన శక్తి మనందరికీ దయచేయను కాక ఆమె ఆయన ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు బాబు నీ కొందనాలు ఇవి అనేక మంది ప్రభు ఆశ్రయించినప్పుడు అనేక వారి పట్ల అద్భుతాలు జరిగించిన గొప్ప దేవుడు మహోన్నతుడు ఇగో జీవమును కోరుకుంటారా మరణాన్ని కోరుకుంటారా మీ అదొదటే ఉంచబడి ఉన్నదన్నాడు భూమి ఆకాశాలని సాక్షులుగా పెట్టాను అన్నావు తండ్రి అవును ప్రభా మేము మరణమును కోరుకోమయ్యా మేము జీవంలో జీవముతో ఉండి నీలో ఉండడానికి మేము పరలోక పట్టణాల్లో వారసులుగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా మాలో ఉన్నాహము గర్వము అయ్యా మమ్మల్ని పవిత్రులుగా చేయండి అయ్యా నాయనా నిక్వందనాలు నాయన సతానుడు భయంకరంగా ఈ దినాల్లో నాయన ప్రతి కుటుంబాన్ని విలువిలలాడిస్తున్నాడయ్యా అయ్యా తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు తల్లిదండ్రులకు బిడ్డలకు సమాధానం లేదయ్యా అత్తకోడళ్లకు సమాధానం లేదయ్యా తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేదు అన్నదమ్ములకు సమాధానం లేదయ్యా అయ్యా వాడు సమయం కొంచెమని భూమి మీదకి దిగి వచ్చిన్నాడు అయ్యాది ఎదిరించింది అన్నాడు ఎదిరించడానికి మాకు శక్తి కావాలయ్యా అయ్యా మీ శక్తి మాకు కావాలయ్యా అయ్యా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారో నాకు తెలియదు కానీ అయ్యా వేదనలు తీర్చే గొప్ప దేవుడు నీవు ఉన్నావని నీ పైన ఆధారపడినా తండ్రి నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు మా దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు మా దేవుడు మాకు ఉద్యోగాలు ఇస్తాడు మా దేవుడు మాకు వివాహాలు జరిగిస్తాడు మా దేవుడు మమ్మల్ని లేపుతాడని విశ్వాసంలో బిడ్డలు బలపడటానికి కృపచ్చు దీవించి ఆశీర్వదించు ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి తండ్రి అమ్మా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక మీకు ప్రార్థన అవసరత కోరినలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము తప్పకుండా మీరు ఆత్మీయంగా బలపడినచ్చు ఈ కార్యక్రమంకు తప్పకుండా స్పాన్సర్ చేయాలని చేసే అనేక దీవెనలు మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను